హలో నమస్తే, నేను మీ నిఖిలా తేజ. వెల్కమ్ టు శ్రీ నీలస్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. సో రేపు వినాయక చవితి కదా, మన బొజ్జ గణపతి మన బుల్లి వినాయకుడు రెడీ అయిపోతున్నాడండి రేపు పూజ కోసము. సో ఇవాళ నేను మార్కెట్కి వెళ్ళి నేను మీకు అంతా చూపిస్తాను. సో బుల్లి బుల్లి వినాయకుళ్ళు, పత్రి పూలు అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. సో వాటి రేట్ ఏంటి, ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ కూడా నేను చెప్తాను. సో లేట్ చేయకుండా బుజ్జి గణపతిని చూడడానికి వెళ్దామా? చాలో. సో ఇదంతా చూస్తున్నారు కదా, ఇదంతా మార్కెట్ అండి. వెహికల్స్ హడావిడి అదంతా కూడా చాలా ఉందన్నమాట. రోజుకన్నా చాలా రద్దీగా ఉంది. అసలు ఈ పత్రి ఇవన్నీ కొనడానికి చాలామంది వచ్చారు. సో రేట్లు కూడా బాగానే ఉన్నాయన్నమాట, దానికి తగ్గట్లే. సో కూరలు అవన్నీ కూడా రేపు అంతా పిండి వంటలు అవన్నీ కూడా చేస్తారు కదా. సో కూరగాయలు అవన్నీ కూడా కొనేవాళ్ళు అందరూ చాలా రష్గా ఉందండి మార్కెట్ అంతా కూడా. అసలు బంతిపూల రేట్లు కూడా బాగానే ఉన్నాయండి, 150 రూపాయలు అని చెప్తున్నారు. మల్లెపూలు కూడా 170 రూపాయలు అని చెప్తున్నారు. సో ఈ శ్రావణ మాసం అయిపోయిన వెంటనే వినాయక చవితి రావడం వల్ల పూల రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈసారి. సో మీకు ఇక్కడ చూసినట్లయితే అటు సైడ్ మొత్తం ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయండి. సో ఇక్కడ మొత్తం పత్రి మామిడాకులు మొత్తం అమ్ముతున్నారన్నమాట. సో పత్రి కూడా బాగానే రేట్ ఉంది. కంపేర్ టు లాస్ట్ టైం కన్నా ఇప్పుడు కొంచెం రేట్స్ తగ్గాయనే కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏమో పెరిగాయని అంటున్నారు. ఇక్కడ చూసినట్లయితే మొక్కజొన్న పొత్తులు కూడా ఉన్నాయి. పాలవెల్లికి అంతా డెకరేట్ చేస్తారు కదా, అందుకని ఇలా అమ్ముతున్నారు చూడండి, మొత్తం అన్నీ పెట్టేసేసుకొని. సో దూరంగా అక్కడ ఒక చోట వినాయకుడికి మండపం ఏర్పాటు చేస్తున్నారండి. నాకు వీలైతే కుదిరితే రేపు అక్కడ మండపం ఏర్పాటు చేసిన తర్వాత నేను ఆ వీడియోని కూడా కుదిరితే నేను మీకు పోస్ట్ చేస్తాను. చూసారా, రోడ్డు మొత్తం ఇలా బ్లాక్ అయిపోతుందన్నమాట. సో నాకు నడవడానికి వీడియో తీయడానికి చాలా కష్టమైంది. అదిగోండి, రోడ్డు మొత్తం అలా పెట్టేసేసారు, పత్రి మొత్తం అలా పెట్టేసి అమ్ముతున్నారు. కొంచెం రోడ్డు అనేది క్లియర్ అయిన తర్వాత నేను ఈ వీడియో అనేది షూట్ చేశానమాట. మధ్యలో బాగా ఆగిపోయింది ట్రాఫిక్ అంతా వచ్చేసేసి, ఎందుకంటే ఈ వినాయకులని అపార్ట్మెంట్స్కి తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు, హెవీ వెహికల్స్లో తీసుకెళ్తున్నారనమాట. సో దానివల్ల రోడ్డు అనేది బ్లాక్ అయిపోయింది, అందుకని కొంచెం క్లియర్ అయిన తర్వాత నేను ఈ వీడియో అనేది షూట్ చేశాను. సైడ్న పెట్టిన పత్రి అవన్నీ కూడా ఫస్ట్ టైం షూట్ చేసినప్పుడు అసలు మధ్యలో బ్లాక్ అయిపోయానమాట. సో అందుకని అది నేను ఆ క్లిప్ని నేను పోస్ట్ చేయలేదు. తర్వాత కొంచెం క్లియర్ అయిన తర్వాత తీసిన క్లిప్ని నేను పోస్ట్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, సీతాఫలాలు వెలక్కాయలు అవన్నీ కూడా ఉన్నాయి. బంతిపూలు అయితే సూపర్ రేట్ ఉన్నాయండి, కానీ ఫ్రెష్ ఉన్నాయి, ఉన్నాయి రేట్ మటుకు ఉన్నాయి. సో అందుకనే చాలామంది ఏం చేస్తున్నారంటే బంతిపూలు అవన్నీ కూడా ముందే కొని తెచ్చేసుకున్నారు. సో మట్టి వినాయకుళ్ళు, ఇదిగోండి పాలవెల్లి అన్నీ ఉన్నాయి. సో చాలా బాగున్నాయండి. 50 రూపీస్ దగ్గర నుంచి మట్టి వినాయకులు స్టార్టింగ్ అంట, చాలా బాగున్నాయి. ఇవి చూడండి, పెద్ద వినాయకుడు అయితే 1500-2000 చెప్తున్నారు. ఇంకా సో బేరమాడితే ఏమన్నా తగ్గిస్తారేమో. ఇంకా వాళ్ళే కొబ్బరికాయలు అవన్నీ కూడా అమ్మేస్తున్నారనమాట. సో మట్టి వినాయకుడు ఏదైనా కానీ మట్టి వినాయకుడిని యూజ్ చేయడమే సేఫ్ అంటున్నారు కదా. సో కలర్స్ వినాయకులను యూజ్ చేసి ఏంటంటే ఆ కలర్ వల్ల మనకి పొల్యూషన్కి ఎఫెక్ట్ అయ్యి వాటర్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి అందరూ ఎక్కువ మట్టి వినాయకులనే ప్రిఫర్ చేస్తున్నారు. ఇదిగోండి కలర్స్ కలర్స్లో పెట్టిన వినాయకులు కూడా చాలా బాగున్నాయి, ఎస్పెషల్లీ పెద్ద వినాయకుడు చాలా అట్రాక్షన్గా ఉందండి. మట్టి వినాయకులు చూసారా ఎంత బాగున్నాయో, పత్రి అవన్నీ కూడా చిన్న చిన్న కలర్స్ కలర్స్ వినాయకులు కూడా ఉన్నాయి. వీటి కాస్ట్ అడిగితే ఇవి కూడా అంతే చెప్పారనమాట, 70-80 రూపీస్ దగ్గర నుంచి స్టార్టింగ్ ఉన్నాయని చెప్పి. అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి వినాయకులు, కానీ చిన్న చిన్న గొడుగులు ఉన్నాయి వినాయకుడి పైన పెడతారు కదా ఛత్రం అని చెప్పి, అని చాలా బాగున్నాయండి. అవి కూడా కలర్ఫుల్గా ఉన్నాయి. సో అసలు ఎంత సందడిగా ఉందంటే మార్కెట్ మొత్తం ఫుల్ సందడి సందడిగా ఉంది. అసలు
ఇంకా చెరుగడలు కూడా తీసుకెళ్తున్నారండి. చెరుగడలు అయితే రెండు చెరుగడలు కలిపి 50 రూపీస్ అని చెప్పిందా. ఏమన్నా బేరం ఆడితే చెరుగడలు తగ్గిస్తారండి. సో చూసారు కదా వినాయకుడి హోలాహలం అనేది ఎంత సందడిగా ఉందో మార్కెట్లో. చాలా సూపర్ సూపర్గా హడావిడి హడావిడి సందడి ఎక్కువైపోయిందండి. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐటమ్స్తో మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందు ఉంటాను. మీ నిఖిల తేజ, బై బాయ్. సో అందరూ హ్యాపీగా వినాయక చవితి జరుపుకోవాలని కోరుకుంటున్నాను. సో మీరందరూ వినాయక చవితి ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. సీ యూ.